దేవునికి స్తోత్రములు ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా ఈరోజు నూట ఇరవై నాలుగవ ఎపిసోడ్కి వచ్చాం సబ్జెక్టు నా దర్శనాలు ఇది ప్రార్థనా టీవీ మరి ఇదివరకు ఎపిసోడ్లో నా యొక్క అనుభవాల రంగం నుంచి చెప్తున్నా నాకు వచ్చినటువంటి ఒక దర్శనాన్ని బేస్ చేసుకుని దేవుడు అనాది కాల సంకల్పంలో నన్ను ఎరిగి యేసుప్రభు పోలికలుగా మార్చుతున్నటువంటి ఆ యొక్క దర్శనాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా ఎలా మార్చారు నేను అనిజనుడిగా ఉండగా మనస్సాక్షి రూపంలో మరి దేవుడు పెట్టిన మనస్సాక్షి రూపంలో ఎలా ఎలా తీసుకుంటూ వచ్చారని రెండు సంఘటనలు మేము ముందుకు తీసుకురావటం జరిగింది ఇప్పుడు అసలు మనస్సాక్షిని పెట్టామని ఎక్కడ ఉంది బైబిల్ గ్రంథంలో ఈ చాలామంది క్రైస్తవులు కూడా అంత లోతుగా తెలియదు మనస్సాక్షిని పెట్టామని మరి చాలామంది క్రైస్తవులు కూడా మరి ఇంతలోతుగా తెలియవు కాబట్టి ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవటం అవసరమే ఈ మనస్సాక్షి బలంగా ఉంటుందా ఒక మాదిరిగా ఉంటుందా ఏంటి అనే విషయం అది దేవుడు చిత్త ప్రకారం జరుగుద్ది నాకైతే బలమైన మనస్సాక్షి అయితే పెట్టాడు ఎట్లాగో ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు కాబట్టి కొంతమంది మామూలు మనసాక్షి ఉంటుంది కాబట్టి మనస్సాక్షి అయితే అందరికీ ఉంది అనే విషయం మరి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా దాంట్లో బైబిల్ రిఫరెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేక చోట్ల అసలు మనస్సాక్షి గురించి బైబిల్లో రాశారు నేను అన్యజనుడుగా అరవై సంవత్సరాలు ఉన్న మనిషి కాబట్టి మా ఏ గ్రంథంలోనూ మనస్సాక్షి గురించి లేదు నేను స్టడీ చేశా నాకు మంచి మనస్సాక్షి ఉంది ఇది ఎవరు పెట్టారు నేను పెట్టానని ఎవరు చెప్తారో ఎక్కడుందా అంటే ఎక్కడ కూడా మనస్సాక్షి గురించి ప్రస్తావన లేదు కానీ బైబిల్ గ్రంథం నిండా కూడా అక్కడ 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 కూడా మనస్సాక్షి గురించి చెప్పబడి ఉంది కాబట్టి ఈ మనస్సాక్షి క్రైస్తవులకు ఒక్కడికే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిలోనూ ఉంది ఇది దేవుడు పెట్టింది సృష్టికర్త ఒకే దేవుడు ఆ దేవుడే పెట్టాడు ఆ దాని రిఫరెన్స్లకే ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడైతే అసలు ముఖ్యంగా దీంట్లో రోమాపత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో మనస్సాక్షి గురించి కొంచెం క్లియర్గా చెప్పారు ఏంటి ఆ మనస్సాక్షి ఆ యొక్క వచనాలు చేయించుకుందాం రోమపత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు అవసరాలు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఏలాగు జరుగును దేవునికి స్తోత్రములు దేవుడు మన రహస్యాలన్నీ అని ఉంది యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు నియమించారు ఇప్పుడు ఇక మనకి జరిగే కథ అంతా కూడా యేసు ప్రభువు ద్వారానే జరుగుద్ది ప్రపంచం అంతా లయమైపోతాం లేకపోతే ఈ యొక్క ప్రభు రెండో రాక రావడం ఆయన తీర్పు తెర్చ ఎవరెక్కడ పంపాలన్నది తండ్రికి ఏం జోక్యం చేసుకోడు మొత్తం ఫుల్ పవర్స్ యేసు ప్రభు వారికి ఇచ్చేశారు ఆ యొక్క ప్రకటన గలందంలో చెప్పబడింది అదంతా శిలియాగం తర్వాత ఫుల్ పవర్స్ ఆయనకు ఇచ్చేశారు కాబట్టి ఆ విమర్శించే దినమందంట మరి జరిగేది ఏంటి అంటే ఈ యొక్క మనస్సాక్షి ప్రకారం నిర్వహిస్తారంట ఎవరికి అన్యజనులకి ఎప్పటి అన్యజనులు అంటే యేసు యాగం చేయక చేయకముందు ఆ రోజు శిలివయాగం చేయకముందు ఈ యొక్క ఇజ్రాయలి ఇచ్చింది ఏంటంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ప్రకారం ఉంటే వాళ్ళందరినీ చక్కగా పరలోకానికి తీసుకెళ్ళటం ధర్మశాస్త్రం ప్రకారం చేయకపోతే వాళ్ళందరినీ కూడా నరకం వెళ్ళటం అనేది ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చినటువంటి మాట ధర్మశాస్త్రం వాళ్ళకి ధర్మశాస్త్రమే లేదు కదా బయట వాళ్ళకి అన్యులకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు వైపులు చూడని వారికి ధర్మశాస్త్రమే లేదు కానీ ధర్మశాస్త్రం లేని వాళ్ళు లాగా బ్రతికేస్తున్నారట ఎంత విదూరమో చూడండి ధర్మశాస్త్రం లేదు ఏది తప్పో ఏది రైటో చెప్పే ఒక శాస్త్రం లేదు కానీ వాళ్ళు ధర్మశాస్త్రం చెప్పినట్టుగానే చేసేస్తారు ఎట్లా మనస్సాక్షి పెట్టేశాడుగా దేవుడు మనస్సాక్షి ద్వారా ఎప్పటికప్పుడు త రైట్ చేస్తున్నాడో తప్పు చేస్తున్నాడో మనస్సాక్షి గది చేస్తు దాని ప్రకారం వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారమే చేసినట్టుగా ఉన్నారు తీరా ధర్మశాస్త్రం ఇచ్చిన వాళ్ళు ఉన్నారే ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం చేయట్లేదు చాలామంది వాళ్ళకి ఇస్తే దాన్ని పాటించట్లా దేవుడికి పెద్ద సమస్య ధర్మశాస్త్రం ఇచ్చినా పాటించకపోతే ఖచ్చితంగా వాళ్ళే నరకానికి వెళతారు ధర్మశాస్త్రం ఇవ్వని వాళ్ళే ఇవ్వకపోయినా ధర్మశాస్త్రంలో ప్రకారమే వాళ్ళు చేస్తుంటే వాళ్ళని ఎట్లా నరకానికి పంపాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఎట్లకో మనస్సాక్షి ఉంది కదా ప్రతి మనిషిలో మనస్సాక్షిని నిలబెడదాం అది నేను తప్పు చేశానా రైట్ మన సాక్షి చెప్పు దిగో నేను ఆ రోజు గద్దించాయి తప్పు చేస్తుంటే అయినా తప్పు చేశాడు అంటారు అది నేను గద్దించగా చెడు బానేసి మంచి పని చేశాడు అని సాక్షి చెప్పేస్తుంది అంటే అర్థమైపోయింది సాక్షి ప్రకారం నడిచాడు చాలు ధర్మశాస్త్రం కింద లెక్కే నడిచాడు అట్లా చూసి తీర్పు తీరుస్తాడట వాళ్ళందరికీ కాబట్టి యేసు ప్రభు గారు తీర్పు తీర్చేప్పుడు ఎట్లా జరుగుద్ది ఈ సువార్త వల్ల సువార్త విన్న వాళ్ళకి అందరికీ ఎలా జరిగితే సువార్థ వినని వారు అంటే ఆ యొక్క ఏసు ప్రభువారికంటే ముందు ఉన్న అందరికీ కూడా ఈ యొక్క మనస్సాక్షి ప్రకారం నేను చేస్తాను అని చెప్పి ఈ రెండు వచనాల ద్వారా చెప్తూ ఉన్నాడు కాబట్టి మనస్సాక్షి అందరిలో ఉంది అని అంటాకి ఇంకా రుజువులు ఉన్నాయి అలాగే ఇంకోటి ఏంటి అంటే ఆది కాండము రెండో అధ్యాయం ఏడో వచనంలో ఏం చెప్తుందో చూడండి అది మనస్సాక్షి అందరిలో ఉంది అంటాకు రుజువు దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అసలు మొట్టమొదటి మనిషికి ఏం చేశాడు మనిషి నేలమంటితో తయారు చేశాడు ఆదాం గారిని నేలమంటితో తయారు చేశాడు నాసిక రంధ్రములలో దేవుడే స్వయంగా జీవవాయువుని ఊదాడు ఆదాం గారికి ఊదగా అతడు జీవాత్మ ఆయను అప్పుడు జీవాత్మ అయింది ఈ ఆత్మ అనేది ఒక్కరిలోనే ఉండటానికి కారణం ఈ ఓదటం ఆయన అన్ని యొక్క ప్రాణుల్ని దేవుడు కలుగు కాకంటే అయిపోయినాయి అంతే ఈ జంతువు ఆ జంతువు ఆ దానికి ప్రాణం ఉంది శరీరం ఉంది అన్నిటికీ కూడా కానీ విచక్షణ జ్ఞానం లోపల మనస్సాక్షి ఇది తప్పు ఇది రైట్ ఇది తప్పు ఇది రైట్ అని చెప్పే ఆత్మ దేవుడు పెట్టాడట జీవాత్మ ఎవరికి ఆదాం గారికి ఆదాం గారి సంతానం అంతకు వచ్చేసింది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఆదావం గారి సంతానమే కాబట్టి ఇలా జీవాత్మ దేవుడు పెట్టడం చేతనే మనకి ఆత్మ అదే మనస్సాక్షి అది మనలో ఉంది ఇది తప్పు ఇది రైటు అని మరి చెప్తూ ఉంటుంది నే ఎప్పుడు కూడా అసలు అన్ని జనుల్లో ఉన్నా కూడా నేను చూసేవాడిని నీ గుండె మీద చేసుకు చెప్పు ఇది నిజమో కాదో అంటాం ఎవరన్నా అబద్ధం మాట్లాడుతుంటే అంటే నీ మనస్సాక్షి మీద కొట్టే చెప్పు అని అంటాం అది ఎవరు పెట్టారో అయినా మనకు తెలీదు గుండె మీద చేసుకు చెప్పు నీ మనస్సాక్షి మీద కొట్టేసి చెప్పు అంటావు ఈ మనస్సాక్షి ఎవరు పెట్టారో తెలియని ఒకటి ఉంది మనస్సాక్షి దాని మీద చేయొచ్చు చెప్పు అంటే అది నువ్వు కరెక్టే చెప్తావు అబద్ధం చెప్పవు అక్కడ చెప్పలేవు ఆ మనస్సాక్షి ఏదో చెప్పుద్ది నీకు ఒకవేళ మనసాక్షి లేకపోతే నువ్వు గుండె మీద చేసుకుంటే ఏంటి తల మీద చేసుకుంటే ఇంకో చోటు చేసుకుంటే ఏంటి నువ్వు కరెక్ట్ చెప్పవుగా అది ఉండబట్టే కదా గుండె మీద చేసుకోగానే మనస్సాక్షి మీద చేయసుకోగానే అది కరెక్టే చెప్పేస్తుంది కాబట్టి ఈ మనస్సాక్షి ఉందని తేట తెల్లంగా తెలిసిపోతూ ఉంది అది దేవుడు ప్రజలందరిలో పెట్టాడు ఆదాం గారిలో పెట్టినప్పుడు అది అందరికీ వచ్చింది సగం మందికి ఎందుకు వస్తుంది అందరికీ వచ్చింది కాబట్టి ఆ మనస్సాక్షినే ఆ మనస్సాక్షినే ఆధారం చేసుకుని యేసు ప్రభువారు మార్గంలో లేనివారు శిలియాగం చేయకముందు ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరినీ కూడా అలా మనస్సాక్షి ప్రకారం విచారించి పరలోకంలో వెళ్ళారు యేసు ప్రభు వారి ఈ లోకానికి రాకముందు అన్నటువంటి అన్యజనులు అందరూ లేరు సుమా నరకములో లేరు అందరూ అనేక మంది అన్యజనులు పరలోకంలో ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఈ మనస్సాక్షి ప్రకారం ఉన్నారు మరి అది మనస్సాక్షి ప్రకారం ఉంటే ఇప్పుడు వాళ్ళకి చెల్లుతుందా చెల్లదు అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం నడవడి యూదులకు చెప్పినప్పుడు మనస్సాక్షి ప్రకారం వాళ్ళ చూశాడు ఈ యూదులది ధర్మశాస్త్రం తీసేశాడు సిరువేగం చేసేసాడు ధర్మశాస్త్రం గురించి కాదు ఇక నేను చెప్పినటువంటి యొక్క ఈ శిలువ యాగం మీద మీరు బేస్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ఈ శిలువ యాగంని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళంతా నా యొక్క రక్తంలో కడగబడిన వారై మరి ఈ విధంగా రక్షింపబడతారు పరలోకం వెళ్తారు అన్నారు కాబట్టి సిలువ యాగం చేసిన తర్వాత యేసు ప్రభు వైపు చూడకుండా మనం ఎంత చెప్పినా వినకుండా ఉన్నవారు పరలోకానికి వెళ్ళరు ఎందుకు వెళ్ళరు అంటే ఇదిగో ఈ యొక్క మార్గం ఆయన ధర్మశాస్త్రం ప్లేస్లో ఈ బలులు ఇవన్నీ ఆపేశాడు ఏం చేయక్కడ చిన్న తప్పు చేస్తే ఒక బలి ఆ తప్పు చేస్తే బలి అప్పుడు అట్లా కొట్టివేశాడు వాటి అన్నిటికీ పరిష్కారం రోమాపత్రిక మూడు ఇరవై ఐదు ఇరవై ఆరులో చూపించాడు ఇదిగో వాటికి కూడా పరిష్కారంగా ఈ సిల్వియాగాన్ని నేను ఎంచుతున్నానని దేవుడు చెప్పేశాడు అప్పటి బలులు అయినా కూడా పూర్తిగా పోదు కాబట్టి దాని అంతటికీ పరిష్కారం ఇది మనస్సాక్షి ప్రకారం నేను తీర్పు తీరుస్తున్నా కూడా అది పూర్తిగా యొక్క పరిష్కారం సిలువయాగమే అని చెప్పేసి రోమపత్రిక మూడు ఇరవై ఐదు ఇరవై ఆరులో చెప్పేశాడు కాబట్టి మనస్సాక్షి ప్రకారం ఆయన నిర్ణయాలు ఆయన చేస్తూ వచ్చాడు ఆ మనస్సాక్షి ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు ఉంది కానీ దాని మీద బేస్ అయ్యి తీర్పులు ఉండవైకా మనస్సాక్షి ఇప్పుడు ఉంది దేవుడి దగ్గర లెక్కలు పెట్టుకుంటాడు దేవుడి దగ్గర లెక్కలు పెట్టుకుంటాడు ఆ లెక్కల ప్రకారం తీర్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ మనస్సాక్షి గురించి ఎందుకు చెప్తున్నామంటే ఇది వంద అటాక్ రుజువుల కోసమే చెప్పాను ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఆ తర్వాతకు వచ్చేసరికి దీని మీద చాలా రెఫరెన్స్లు అయితే నేను తీయటం జరిగింది ఉంది మనస్సాక్షి అని ఇది ఒక చోటేనా ఇంకెక్కడ లేదా అంటే చాలా చోట్ల ఉంది అవి మీకు కొన్ని వచ్చినాలని తెలుసుంటే మీ యొక్క జ్ఞానం పెంపొందించడాన్ని ఇన్ని చెప్పాలా అని మీరు అనుకోవచ్చు మీకు యొక్క జ్ఞానం పెంపొందించమని దేవుడు చెప్పాడు నానా విధమైన జ్ఞానం ఇవ్వమన్నాడు కాబట్టి ఈ మనస్సాక్షి మీద నేను చాలా పరిశోధన చేశాను కాబట్టి మీకు ఈ జ్ఞానం అందజేస్తూ ఉన్నాను అది ఏంటంటే రోమపత్రిక పదమూడు అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు కాబట్టి భయమును బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టియు లోబడి ఉండట ఆవశ్యకము ఈ అధ్యాయంలో ఏం చెప్పాయంటే రోమపత్రికలో అబ్బాయి మీరు అధికారంలో లోబడి ఉండండి ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాధికారం రాజులు ఉన్నారే వాళ్ళందరిని నియమించింది దేవుడే వాళ్ళకి దేవుడు తెలిసినా తెలియకపోయినా ఎక్కడైనా ఒక రాజు రాజుగారిని పరిపాలిస్తున్నారంటే ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టింది సృష్టికేత అయినా బైబిల్లో గ్రంథం దేవుడే అయితే ఆ అధికారులు కూడా ఆయనే ఈ పలానా చోట పలానా అధికారులు అధికారులు పెట్టింది కూడా ఆయనే కాబట్టి మామూలుగా అధికారికి మనం ఎప్పుడు భయపెడతాం అమ్మో ఆయన చెప్పిన పని చేయకపోతే ఆయన మన శిక్షిస్తాడు దండిస్తాడు కాబట్టి మనం తప్పు చేయకూడదు అనుకుంటున్నాం అది ఒకటే కాదట ఇంతకంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఇంతకంటే ముఖ్యమైనది ఏంటంటే నీలో ఉన్న మనకు సాక్షి కూడా చూస్తుందట ఇది దేవుడు పెట్టి కాబట్టి ఆగ్రహ భయమును బట్టి పత్రము కాక పై అధికారి ఏమో కోప వస్తుందేమో మనం ఇట్లా చేస్తే అని కాక అది ఒకటే కాదు సాక్షిని బట్టి కూడా లోబడి ఉండడు నీ లోపల మనస్సాక్షి కూడా చెప్తూ ఉంటుంది పై అధికారికి నువ్వు లోబడి ఉండవని చెప్తూ ఉంటుంది నువ్వు అధికారి చెప్పిందని నువ్వు వ్యతిరేకించడానికి లేదు అది కాబట్టి ఈ యొక్క మాట చెప్పినప్పుడు ఇదిగో నీలో మనస్సాక్షి ఒకటి ఉంది ఆయన గురించి కాదు ఈ లోపల ఉన్న మనస్సాక్షిని బట్టి కూడా నీవు పై అధికారికి లోబడి ఉండవలేను అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది అలాగే కొరింతిలీస్ రాసిన రెండో పత్రిక పదకొండో వచనం ఎలా చెప్తా ఉంది కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేమించుతున్నాము మేము దేవునికి ప్రత్యక్షబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాం పౌరు గారు రాస్తున్నారు కురింతీలకి మీరు అందరు చూస్తున్నారుగా బాయ్ మేము అంటే పౌలు గారు ఆయన పక్కన ఉన్న వాళ్ళ బర్ణ బనో తీతో ఉంటారు కదా ఆయన పక్కన కాబట్టి ఆయన ఏమంటాడు కావున మేము ప్రభు విషయమైన భయము నేరిగి మనుషులు మేము ఎందుకు అందరిని ప్రేమిస్తున్నామంటే ప్రభు చెప్పాడు నీ పొరుగు ప్రేమించు అని అసలు ప్రేమ లేనివాడు నన్ను ఎరిగినట్టు కాదు అని చెప్పేశాడు కాబట్టి దేవుడు గురించి ఆ భయం గురించి మేము అందరినీ ప్రేమిస్తున్నాం మేము దేవునికి ప్రత్యక్షపడేవి కాబట్టి దేవుడికి తెలుసు దేవుడు ఎదుట మేము చాలా పవిత్రంగా ఆయన చెప్పిన పక్కన చేస్తున్నాం ఆ విషయం మేము ఇలా ప్రేమిస్తున్నామన్న విషయం దేవుడికి తెలుసు అయితే మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముతున్నాము మీ మనసాక్షులను కూడా అడగండి మేము ఇతరులను ప్రేమిస్తున్నామో లేదో దేవుడు చూస్తున్నాడు మీ మనస్సాక్షిని కూడా అడగండి మేము నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అని అంటే మనస్సాక్షి ఒకటి ఉందే అని చెప్పడానికి ఇదంతా రుజువులు మీ మనస్సాక్షి కూడా తెలుసు నువ్వు పైకి ఏదన్నా అనుకోని మనస్సాక్షిని అడుగు మేము నిజంగా యథార్థంగా దేవుడిని ఎరిగి ఆ ప్రేమను పంచుతున్నామా లేదా అని నీ మనస్సాక్షిని అడిగితే నీకు కూడా తెలిసిపోద్ది అని అంటాడు అంటే మనస్సాక్షి అనే పదాలు చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అలాగే ఈ మనక్సాక్షి ఈ రోజుది కాదండి ఈ రోజుది కాదు ఆదాం గారి దగ్గర నుంచి ఉందంట రుజువేంటండి ఉంది అట్లా ఎవరు చూచారు అంటారు మీరు అనవచ్చు దానికి బ్రహ్మాండమైన రుజువులు ఉన్నాయి యోపు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచ్చినా ఇలా చెప్తా ఉన్నాయి ఈ యోపు గ్రంథం ఎప్పుడు రాయబడిందండి యేసు ప్రభువారు నరావతారానికి రాకముందు పదిహేను వందల సంవత్సరాల క్రితం రాయబడింది అంటే ఇప్పుడు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం యోబు గ్రంథం యోబు గారు జీవించిన టైం అది ఆ రాజ్యాలు ఆయన పాలించిన ప్లేసులు అవన్నీ అప్పుడు అక్కడ ఆయన ఆ యొక్క ఆ ప్రాంతాలలో ఆ జరిగినప్పుడు ఈ యోబుగారి కథ జరిగింది మీ అందరికీ తెలుసు యోబుగారి కథ జరగటానికి సాతానుడికి దేవుడికి చిన్న ఒక పందెంలాగా అంటే నా భక్తుడు యోబు అన్నాడు అతను నువ్వేం చేయలేవు కదపలేవు ఎంత చేసినా అని అనగానే నేను కదుపుతా ఎలా కదుపుతావు చూద్దాం అతను ప్రాణం తీయకుండా కదుపు అన్నప్పుడు ఆయన విపరీతమైన కష్టాలు పెట్టాడు పెట్టాడు కానీ యోపు గారిలో మనస్సాక్షి ఒకటి ఉందని వాడికి తెలియదు యోబు గారిని ఎప్పటికప్పుడు సాతాను బారి నుంచి పక్కకు లాక్కొచ్చి యోబుగారిని మార్గం తప్పకుండా చేసి ఎన్ని కవ్వింపులు వచ్చినా కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా అసహించుకున్న స్నేహితులు దెప్పి పొడిచిన అన్ని పడిచినా అతను తప్పకుండా ఉండాడంటే కారణం ఏంటి అంటే ఆయనలో ఉన్న మనస్సాక్షి అంటే ఎప్పుడుంది ఈ మనస్సాక్షి ఏనాటి నుంచో ఉన్న మనుషుల్లో ఆ మనస్సాక్షి ఉందంటాకే ఈ యొక్క రెండు వచనాలు చదివితే మీకు తెలుస్తాయి యోగ గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటి రెండు వచనాలు నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని కన్యకును నేను ఎలాగూ చూచుదును అలాగూ చేసిన ఎడల పరమననున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలం అన సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును అని ప్రశ్నిస్తారు ఇదేంటండి కన్నులతో చూస్తే కూడా తప్పేనా అట్లా చేస్తే దేవుడు ఆజ్ఞయమవుతుందంటే దేవుడు ఆజ్ఞలా మాట లేదుగా దేవుడు ఆజ్ఞ ఏముంది వ్యభిచారము చేయవద్దు అని ఉంది కన్నులతో చూస్తే కూడా అది వ్యభిచారం కింద లెక్క అని దేవుడు ఆజ్ఞ లేదుగా అప్పటికి ఎప్పుడుంది ఈ కన్నులతో ఆ మోహపు చూపు చూడటం కూడా వ్యభిచారం కింద లెక్క అని ఎప్పుడూ చెప్పాడు దేవుడు ఏసుప్రభువారిని అరావతారంలో వచ్చిన తర్వాత కొండ మీద ప్రసంగంలో వార్త ఐదో అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఇప్పుడు వరకు మీరు విన్నారు కదా ఏమిన్నారు వ్యభిచారం చేయవద్దని విన్నారు ఓహో వ్యభచారంగా చేయొద్దు అనుకుంటున్నారు అంతేకాదు మనం ఏదైనా మోహంతో చూసినా అది వ్యభిచారం కాదు అనుకుంటున్నారు దేవుడే అంటున్నాడు ఇప్పుడు వరకు మీరు విన్నారు కదా వ్యభిచారం చేయకూడదు అనేదే పాపం అనుకుంటున్నారు ఇప్పుడు నేను జీవితం వినండాబ్బాయ్ అసలు దాని అంతరార్థం ఏదో నేను ఆ ఆజ్ఞ వ్యభిచారం చేయవద్దా అని నేను ఆ యొక్క పది ఆజ్ఞల్లో నేను చెప్పించానే దాని అంతరార్థం ఏంటి అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటం కూడా వ్యభిచారం కింద లెక్కే అని యేసు ప్రభు వారు అన్నారు వచ్చి అప్పుడు అరే అది కూడా తప్పినా ఇప్పుడు దాకా అనుకోలేదే అనుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఏమైంది యేసు ప్రభు రాకముందు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఒక ఆయన యోబు గారు ఎలా అంటున్నాడేంటి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకుని నేను ఎలాగో చూచు అరే కన్యకను కూడా చూడట్లేదు అట్ట ఆయన అంటే చూడలేని మామూలుగా చూడలేదు అనుకుంటే మోహపు చూస్తే చోట్ల కన్యకులు మామూలుగా మనుషులు చూడొద్దా కళ్ళకైనా గట్టలు కట్టుకుంటావా ఆడవాళ్ళు వెళ్తుంటే గంతలు కట్టుకుంటావా కాదు మామూలుగా చూడు కన్యకుని నేను ఎలాగో చూద్దాను నేను మోహపు చూపితే నేను ఎట్లా చూస్తాను అంటున్నాడు అలా చేస్తే పరమున్న దేవుడు ఆజ్ఞమవుతుంది అన్నాడు దేవుడి ఆజ్ఞలో ఇది కూడా ఈమిడి ఉందని ఈయనకి ఎలా తెలుసు ఒట్టి వ్యభిచారమే కదా ఆజ్ఞ ఇది కూడా ఉందని ఎట్లా ఈయనకి తెలుసు అంటే లోపల ఏదో శక్తి ఆయనలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి శక్తి ఆయనకి బయలుపరుస్తూ ఉంది ఈ మనస్సాక్షి కాబట్టి ఈయనకి ఎట్లా తెలుసు ఇది అన్న విషయంలో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోపల మనస్సాక్షి ద్వారా తెలిసింది కాబట్టి మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే అప్పుడు ఏపు గారు ఇజ్రాయెల్ ప్రజలు కానీ ఇంకో ప్రజలు కానీ అంటాకి ఆయన ఆయన ఈ ప్రజల్లో ఆ ప్రజల్లో ఉన్న మనిషి కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది తర్వాత ధర్మిలా కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక అంశాన్ని కానీ సృష్టికర్తగా ఆయన బలమైన మనస్సాక్షి కొంతమందిలో పెట్టాడు ఇదిగప్పుడు నా విషయంలో బలమైన మనస్సాక్షి ఉందని నేను చెప్తున్నట్లు అనేక మందిలో ఉంటుంది బహుశా యోపు గారిలో కూడా అటువంటి బలమైన మనస్సాక్షి ఉండకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుంది అసలు దేవుడు యొక్క ఆజ్ఞలో ఉన్న అంతరార్థం ఇది అని ఆయనకి ఎట్లా తెలిసింది కాబట్టి మొత్తై స్వార్థ ఐదు ఇరవై ఏడు ఇరవై ఏం చెప్తున్నాడంటే వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా దేవుడు ఏ ప్రభు అని అంటున్నారు మీరు ఇప్పటివరకు ఆ మాట విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభారం చేసిన వాడగును అన్నాడు యశుప్రభు గారు అమ్మో ఇది ఎక్కడ వింటూరా బాబు ఇది కూడా తప్పేనా అని అందరూ కూడా ఆ యొక్క ప్రసంగం వినగానే ఆశ్చర్యపోయారు ఇలా కూడా తప్పేనా అని అనుకున్నారు ఆయన నరావతారంలో రాకముందు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ మాట ఏపు గారు గ్రహించారు ఎట్లా తెలిసింది ఎవరు చెప్పారు ఆ యొక్క మనస్సాక్షి ఆయన బయలుపరిచింది ఆయన ఆ తప్పు కూడా చేయలే ఆ తప్పు కూడా చేయలే అలాగే ఇంకో వచ్చిన ఉంది ఏబుకు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఆరు ఏడు ముప్పై ఒకటి అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో ఇది కూడా ఉంది ఇది కూడా సాక్షి బయలుపరచపోతే ఏ మనుషుడు ఏపు గారు మాట అనలేడు అప్పటికీ అటువంటి అనుభవం ఎవరికీ లేదు ఆయన మాటలు ఆయన నోటితో ఏమంటున్నాడు ఏపు గారు నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునగాక అన్నాడు ఇలా త్రాసులో చూసి యథార్థత తెలుసుకుంటాడు దేవుడు అని ఎవరు చెప్పారు ఈయనకి ఇలా యథార్థత తెలుసుకోవటానికి దేవుడు త్రాసులో చూస్తాడని యోపు గారికి ఎట్లా తెలిసింది మనకెప్పుడు తెలిసిందో చెప్పనా మనకందరూ ప్రజలకు ఎప్పుడు తెలిసిందో దేవుడు త్రాసులో పెట్టి చూస్తాడు యథార్థత తప్పిపోయినప్పుడు వాడు తేలిపోతాడు తేలిపోతే వాడికి శిక్ష వస్తుంది అని మనకు తెలుసు ఎప్పుడు తెలుసు అది దాని ఏలు గ్రంథం రాయబడినప్పుడు తెలుసు దాని ఏలు గ్రంథం ఎప్పుడు రాయబడింది యేసు వారి ఈ లోకానికి రాకముందు దానియేళ్ల గ్రంథము ఐదు వందల యాభై సంవత్సరాలకి క్రితం ప్రభు రాకముందు ఐదు వందల యాభై ఆరు వందలు ఆ సంవత్సరాల ప్రాంతంలో దానియేలు గ్రంథం రాయబడింది ఆ దానియాలు గ్రంథంలో బెల్షస్సరు అనే రాజు విషయంలో ఈ యొక్క ప్రస్తావనంతా దేవుడు బయలుపరిచాడు ఈ విషయం యోబు గారికి ఎట్లా తెలుసు నా యథార్థత ఒకవేళ నా తప్పు ఉంది మీరు త్రాసులో పెట్టి చూచండి అంటున్నాడు త్రాసులో పెట్టి దేవుడు చూస్తాడని మనకి దానియాల గ్రంథం ద్వారా చెప్పేంతవరకు ఎవరికీ సరిగా తెలియదు ఇది ఆయనకి ఎట్లా తెలిసింది ఇప్పుడు దానియాల గ్రంథంలో ఏం చెప్పబడిందో మీ ముందుకు తీసుకొస్తాను ఏం చెప్పబడింది దాని గ్రంథం ఐదు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఏడు వచ్చినా ఇలా చెప్తా ఉన్నాయి వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూచగా నీవు తక్కువగా కనబడితీవి ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు ఫారసీకులు ఇయ్యబడును ఈ వచనాలు బెల్షస్త్ర అనే రాజు నిపుకదిరే ఎదురు తర్వాత తరం మరి ఆయన కొడుకే అయి ఉంటాడు కొడుకో మన నికెదిరే తర్వాత తరం ఎవరు బెల్షాస్తారు ఒక పని చేశాడు ఈయన చేసిన పని ఏంటి అంటే ఏదో చిన్న చిన్న తప్పులు దేవుడు మరి ఆ త్రాసులో వాళ్ళు తేలిపోకముందు ఊరుకుంటాడేమో నాకు తెలియదు అంటే తేలేదాకా అంటే పాపం పండేదాకా ముట్టుకోడు ఆ పాపం చిన్న చిన్న పాపాలేనా చేస్తున్నా నడుస్తూ ఉంది నిపికతి ఉన్నాడు నిపిక అనేక పాపాలు చేశాడు ఆయన బాగా దేవుడు హెచ్చించాడు గర్వపోతయిపోయాడు తప్పు అని చేశాడు మళ్ళీ వెంటనే శిక్షించాడు దేవుడు నిపుకతిరేజుని అప్పుడు గ్రహించి అయ్యో ఆ కాశ్యమందలని ఉన్నటువంటి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు ఆ యుగో దేవుడు తప్ప మరి ఎక్కడ దేవుడు లేడు ఎవరైనా సరే వాళ్ళని తిరస్కరితే వాళ్ళని చంపేస్తారని పెద్ద శాసనాలు రూపొందించాడు నిపికతి ఎప్పుడు ఇప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత చాలా తప్పుడు పనులు చేశాడు ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పించాడు ఏడు సంవత్సరాలు గడ్డి మేపాడు ఒక ఒకసారి బుద్ధి తెప్పించడానికి ఆయన దర్శనాల ద్వారా మాట్లాడాడు నువ్వు పలానా తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను ఇలా చేస్తా అలా చేస్తా అట్లా చూపించినప్పుడు ఈయనే దేవుడు అట్లాగే అనేక దృష్టాంతాలు అనేక దృష్టాంతాలు వచ్చినాయి మరి షట్రక్ మేషకా అనే వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి వచ్చిన తర్వాత అయ్యో ఇప్పుడు గ్రహించానన్నాడు విగ్రహాన్ని మొక్కలేదని అగ్నిలో వేయించినప్పుడు ఏమైందా బుద్ధి దేవుడు చెప్పాడు ముందుగానే దర్శనం చూపించి నువ్వు ఒక ఆకారం మనిషి ఆకారంలో నువ్వు శిరస్సు బంగారం లాంటి శిరస్సు లాంటి వాడయ్యా నీ తర్వాత అన్నీ తక్కువ తక్కువ జాతులు వస్తాయి అని చెప్పాడు దాని గారి అర్థం ఇప్పించాడయ్యా దేవుడు నిన్ను ఒక శిరస్సు స్థానంలో బంగారం స్థానంలో నిన్ను పెట్టాడు నిన్ను దేవుడు బాగా ఇష్టపడుతున్నాడు అని చెప్పాడు ఇష్టపడుతున్నప్పుడు బుద్ధి ఉండాలా వద్దా లేకుండా ఏదో విగ్రహం చేసుకుని దాన్ని పూజించకపోతే దాంట్లో పడేస్తావా అగ్నిలో అంటావా అంటే అగ్నిలో పడేస్తావా పడేస్తే నిన్నేమైనా చంపాడో దేవుడు చంపలా వాళ్ళని రక్షించి నీకు బుద్ధి చేటు చేశాడు అట్లా మరి అంతా నేనే విరవేగిపోతా ఉండి ఇదంతా నాదే నువ్వు ఇన్ని చూస్తూ ఉండి అంటుంటే అప్పుడు ఏడు సంవత్సరాలు మనుషుల చేత తరవబడి జంతువులు పక్షుల్లాగా అడవిలో ఏడు సంవత్సరాలు వానలో తడిచి మంచులో తడిచి అలా ఉన్న తర్వాత బుద్ధి వచ్చి అయ్యా నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది మీరు తప్ప ప్రపంచానికి ఇంక ఏ దేవుడు లేడు ఏ రాజు అయినా పరిపాలిస్తున్నాడంటే ఆయన మీ యొక్క అధికారం చేతనే ఆ రాజు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు గ్రహించారు అన్న తర్వాత తీసుకొచ్చాడు మళ్ళీ రాజ్య ఇన్ని సూచిన తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి బెల్షజరు తప్పు చేయవచ్చా ఈ తర్వాత ఎపిసోడ్లో నూట ఇరవై ఐదో ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేస్తాను అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మరి మహత్కార్యం చూపించి ఒక అరచేయితోటి వచ్చి అక్షరాలు రాపించడం ఆ అక్షరాలు ఏంటి దాని భావం ఏంటి చూస్తే యోబు గారికి ఈ విషయం ముందుగానే తెలిసింది అది ఎవరి ద్వారా తెలిసి ఉంటుంది మనస్సాక్షి ద్వారా మనం గ్రహించవచ్చు కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ని అయితే మరి ఎంతటితో ముగిద్దాం సగంలో ఆగిపోద్ది దీన్ని భావం అందుకు తర్వాత ఎపిసోడ్లో చెప్పాలనుకున్నాను కాబట్టి గారిలో ఉన్నటువంటి మనస్సాక్షి గురించి ప్రస్తావిస్తూ ఇవన్నీ చెప్పవలసి వస్తుంది అంత క్రితం వరకు మనుషులకి దేవుడు ఇట్లా త్రాసులో పెట్టి తోస్తాడని అది తేలిపోయేదాకా ఆగుతాడని కూడా తెలియదు ఓరిని చిన్న తప్పు చేస్తే అప్పుడే ఏదో ఒక చెంపదెబ్బ కొడితే మళ్ళీ ఇంకో చెంపదెబ్బ ఏదో వస్తాదో అనుకుంటున్నారు ఒకసారి రావు వీడు త్రాసులో తేలిపోవాలి తేలిపోయేదాకా చూస్తాడు ఆ విషయాలు ఎవరికి తెలుసు ఏ ఒక్కరికి తెలుసు ఈ మనస్సాక్షి ద్వారా కాబట్టి మనస్సాక్షి చెప్పిందంటే అటువంటి ఉదాహరణలు ఉన్నాయి మరి ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుకుందాం దేవుడి మాటలను దీవించునుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను కృపకల దేవా మహాపరిషుద్ధుడ ప్రేమగల తండ్రి ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈరోజు ప్రభువ ఈ యొక్క ఎపిసోడ్ని కూడా మీరు ప్రభువ మరి మీ యొక్క ఆత్మచేత నడిపింపించి చక్కగా ప్రభు మీరే నా నోటి ద్వారా మాట్లాడి బిడ్డలకు అర్థమయ్యేట్లు చేపించారు తండ్రి నిరంతరం మీ కృప మా అందరికి తోడుగా ఉంచండి తండ్రి మీ తర్వాత ఎపిసోడ్ని కూడా దీవించి మమ్మల్ని అందరూ ఆశ్చర్యదించమని మా ప్రభును రక్షకుడైన వేస్తున్నామలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను అందరాల